అభివృద్ధిని చూడలేక అసూయతో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కులం మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఖమ్మంలోని లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన్ను మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రఘునాథపాలెంలో 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఒకే ఒక్క రోజు 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరాన్ని నంబర్ 1గా మార్చాలన్నది మంత్రి అజయ్ లక్ష్మణి స్పష్టం చేశారు. సవ్యమైన పద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. గట్టిగా హైదరాబాద్ దాకిన పడాల. జై తెలంగాణ. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, మా సోదరుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, ఎల్లవేళల ఖమ్మంలో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ అవసరమైతే మోరిల్లో పూడిక కూడా తీస్తూ మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. మాకు మరిన్ని నిధులిచ్చి మా నగరాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దండి అనే ఒకే ఒక్క కోరిక మాత్రమే అజయ్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. చాలా సంతోషం. ఈ ఒక్కరోజే తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని, అదేవిధంగా ఈ ఒక్కరోజే 250 కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈ ఒక్కరోజే సుడా ఆధ్వర్యంలో కట్టిన పార్కు, ఈ ఒక్కరోజే వైకుంఠ ధామాలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఈ రకంగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్కరోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నదో దాన్ని బట్టే చెప్పొచ్చు. ప్రతిసారి ఖమ్మానికి వచ్చిన ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, మంత్రి గారు కూడా అన్నారు, నిర్ద్వందంగా 2 ఆలోచన లేకుండా, 2 అభిప్రాయమే లేకుండా ఈరోజు రాష్ట్రంలో నంబర్ 1 కార్పొరేషన్ ఏది, మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా ఖమ్మం అని చెప్పక తప్పదు. ఒక మున్సిపల్ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆదర్శం కావాలి. చక్కటి కార్యక్రమాలు, 1-2 కాదు, లక్కారం తీసుకుపోయినారు. లక్కారం చెరువు ఎట్లుండేది, ఈరోజు ఎట్లయిందో దాన్ని బట్టే చెప్పొచ్చు అభివృద్ధి నమూనా ఎవరిది ఎట్లా ఉంటుందనేది. గతంలో 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు లక్కారం చెరువుని మురికి కూపంగా మార్చివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ ఒక అందమైన తీగల వంతెన, ప్రతిరోజు 1000-2000 మంది వాకింగ్కు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అదొక్కటి చాలు మన పనితనం ఏందో, మన సమర్థత ఏందో చెప్పేదానికి. ఇప్పుడే ఎమ్మెల్యేగా ఎంపీ గారు చెప్తా ఉన్నారు, ఎండాకాలం వచ్చిందంటే భయం వేసేది, ఎక్కడ పోతే మహిళలు బిందెలు పట్టుకొని అడ్డం తిరుగుతారో, ఎక్కడ పోతే సబ్స్టేషన్ ముందు ధర్నా వచ్చి కరెంటు లేక అవస్థలు పడాల్సి ఉంటుందో అనే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ బాధ లేదు. అజయ్ అన్న గర్వంగా చూపెడుతున్నాడు, పైన హెలికాప్టర్లో వస్తుంటే ల్యాండ్ అయ్యే ముందు ఆ పైలట్కి చెప్పినాడు, అయ్యా మా మున్నేరు చుట్టూ 2 రౌండ్లు కొట్టు అన్నాడు. నాకు అర్థం కాల ఏం చూపెడతాడబ్బా అని చూపెడితే అక్కడ చూపెడుతున్నాడు, అన్నా ఇక్కడ ప్రకాశ్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ కట్టినాము, ఆ చెక్ డ్యామ్ వల్ల 1/2 కిలోమీటర్ పాటు బ్రహ్మాండంగా నీళ్లు నిల్చున్నాయి ఎర్ర టెండల్లో, ఇంకో చెక్ డ్యామ్ కట్టుకొని 2 వైపులా బ్రహ్మాండంగా చక్కగా చేసుకొని ఒక అందమైన మున్నేరు రివర్ ఫ్రంట్ చేయాలనేది నా కళ, తప్పకుండా మీరు ఆశీర్వదించాలా, కేసీఆర్ గారికి చెప్పాలా అని అంటుంటే ఆనందం అనిపించింది.